తెలంగాణ మంత్రి కేటీఆర్ పై బీఎస్పీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్లను కోటి రూపాయల వరకు కేటీఆర్ అమ్ముకున్నారన్నారు. జగిత్యాల జిల్లా అంబేద్కర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ఈ ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీ పేరుతో పేదల భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. దీనిపై ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వబోమన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పేద రైతుల భూమిని ఒక ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం కేసీఆర్ ప్రభుత్వం గుంజుకుంటున్నది. ఇప్పుడే ఒక అన్న వచ్చి చెప్పిండు సార్, 400 ఎకరాలు 70 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాం, మా పొట్ట నిండేది దానితోనే సార్. ఇలా ప్రకృతి దెబ్బతింటా ఉన్నది, ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ మాది కాదు, ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళు తరతరాలుగా కూర్చొని తిన్నా తరగని సంపద కోసం. ఎలా మా నోటికాడ కూడు మా భూములను, మా తాత ముత్తాతలు వ్యవసాయం చేసిన భూములను గుంజుకుంటారు? ఇదెక్కడ న్యాయం సార్ అంటూ ఉన్నారు. హైకోర్టు ఆర్డర్ వచ్చినా కూడా పోలీసులను అడ్డం పెట్టి, హైకోర్టు ఆర్డర్ వచ్చినా పోలీసులను అడ్డం పెట్టి వీళ్ళందరి గొంతుల మీద బూట్లు కాళ్ళు పెట్టి గుంజుకోవాలని చూస్తా ఉన్నారు. బిడ్డా కేసీఆర్, నీవు ఎన్ని డ్రామాలు చేసినా ఒక్క ఇంచు భూమి కూడా మెకల్ చిట్టాపూర్ రైతుల నుంచి గుంజుకొని ఇచ్చేది లేదు. కంబం ఎక్కడైనా సరే మెట్ల చిట్టాపూర్ భూమిని కాపాడుకుంటాం. నీకు ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టాలనుంటే నీ ఎర్రవల్లిలో ఉండే నీ ఫామాస్ పెట్టుకో. అవునగా ఎర్రవల్లిలో ఉండే ఫామాస్ నీ కొడుకు అబద్ధాల కోరు దస్తుబడి కల్లకుంట్ల తారక రామారావు ఎంతో ప్రేమగా ఎంచుకున్న జనవాడ ఫామ్ హౌస్ పెట్టుకో. నీ అల్లుడు హరీశ్వ ఫామ్ హౌస్ పెట్టుకో. నీ బిడ్డ కల్లకుంట్ల కవిత ఫామ్ హౌస్ 100 కోట్ల సారాయి కుంభకోణంలో ఎక్కిన కల్వకుంట్ల కవిత ఫామ్ హౌస్ లో ఇతరాలు దాటి పెట్టుకో. మా భూములలో ఎందుకు పెడతావు? మా మెట్ల తిట్టాపూర్ భూములలో ఎట్లా పెడతావు? మిత్రులారా, తెలంగాణలో ఎంత ఘోరమైన మోసం జరుగుతున్నదండి. అయ్యా కేసీఆర్ గారు విన్నావా, నువ్వు ఇదే నువ్వు మీ కొడుకు మీ అల్లుడు ఇదే ఎలక్షన్ సభలకు వచ్చి అన్ని అబద్ధాలు చెప్తున్నారు. మేము అంబేద్కర్ బొమ్మ, అంబేద్కర్ బొమ్మని పెద్దని ప్రపంచంలో పెట్టాం, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినాం. కానీ ఆ అంబేద్కర్ చచ్చిపోయిన శివాలను పొందబెట్టడానికి గౌరవంగా పెట్టమని చెప్పిండు, వాళ్ళకి ఆరు మీద జాగేయమని చెప్పిండు.